हेलो एवरीवन, वेलकम टू एंट्री। फ्रेंड्स, यूपीएससी नुंडी यूनियन पब्लिक सर्विस कमीशन नुंडी 187 पोस्ट भर्ती की संबंधी नोटिफिकेशन्स अनेवी रिलीज अवडं जरिगिंदी। सो मीरु upsc.gov.in लोकी वेल्ली रिक्रूटमेंट अने टैब लो अड्वर्टाइज्मेंट्स नी क्लिक चेस्ते मीकु आ नोटिफिकेशन की संबंधी विवरालु अनेवी मीरु चूडवच्चु। सो फर्स्ट चूडंडी अड्वर्टाइज्मेंट नंबर 18। సో దీంట్లో ఫస్ట్ వేకెన్సీ కనుక చూసుకుంటే 6 ఉండడం జరిగింది, 6 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. సో దీంట్లో సబ్ డివిజనల్ ఇంజనీర్ సివిల్ డిపార్ట్మెంట్లో, ఓకే. సో ఇన్ ద ఆఫీస్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్ కమ్ స్పెషల్ సెక్రటరీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో, సో చండీగఢ్లో ఉండడం జరిగింది, ఓకే. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్. సో దీంట్లో అన్రిజర్వ్డ్కి 4 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1, ఎస్సీ వాళ్ళకి 1, ఓవరాల్గా 6 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఓకే, రైట్. సో వివరాల్లోకి వెళ్తే ఏజ్ వచ్చేసి మాక్సిమం లిమిట్ మనకి 35 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎడ్యుకేషనల్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అవసరం ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఓకే, ద క్యాండిడేట్స్ హూ వర్ ఎన్రోల్డ్ ఫర్ అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఏఎంఐఈ అప్ టు 31/5/2013, ఓకే. మే 31/2013 వరకు ఎవరైతే ఏఎంఐఈలో రిజిస్టర్ చేసుకున్నారో, ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే అర్హులు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది, ఓకే, ఫర్ దిస్ పోస్ట్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ డీటెయిల్స్ కనుక చూస్తే, సో మీకు లాస్ట్ డేట్ సబ్మిషన్కి, మీ అప్లికేషన్ సబ్మిషన్కి లాస్ట్ డేట్ ఎప్పుడు అని అంటే December 30, 2021 వరకు, రైట్. December 30, 2021 వరకు రాత్రి 11:59 వరకు, ఓకే. అండ్ లాస్ట్ డేట్ ఫర్ ప్రింటింగ్ ఆఫ్ కంప్లీట్లీ సబ్మిటెడ్ ఆన్లైన్ అప్లికేషన్, మీరు ఎప్పటి వరకు ప్రింట్ చేసుకోవచ్చు మీరు సబ్మిట్ చేసిన ఆన్లైన్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ని అని అంటే December 31, అంటే ఒక రోజు తర్వాత అనమాట, December 31 రాత్రి 11:59 వరకు కూడా మీరు ప్రింట్ తీసుకోవచ్చు, ఓకే, రైట్. సో దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ గైస్. మీకు అప్లికేషన్ ఫీ కూడా చాలా తక్కువగానే ఉంటుంది, రైట్. అప్లికేషన్ ఫీ కనుక మీరు ఇక్కడ చూస్తే 25 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది, 25 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా 6 వేకెన్సీస్ ఇవైతే ఉండడం జరిగింది గైస్. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ నంబర్ 19. సో దీంట్లో మీకు అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి అధికంగా ఉండడం జరిగింది, ఓకే. ఒకసారి వివరాల్లోకి వెళ్తే వేకెన్సీ నెంబర్ దిస్ వన్ 2 వేకెన్సీస్ ఉండడం జరిగింది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కమిషనర్ క్రాప్స్ డిపార్ట్మెంట్లో, ఓకే. 2 వేకెన్సీసే ఉండడం జరిగింది, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అన్రిజర్వ్డ్ వచ్చేసి 2 వేకెన్సీస్, ఇవి రెండు కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించినవి అనమాట, ఓకే. సో దీనికి ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్ అడుగుతున్నారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎడ్యుకేషనల్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ కావచ్చు, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ కావచ్చు, ఆర్ అగ్రోనమీ కావచ్చు, ఆర్ ఎంటోమాలజీ కావచ్చు, ఆర్ నెమటాలజీ కావచ్చు, రైట్. జెనెటిక్స్ కావచ్చు, ప్లాంట్ బ్రీడింగ్ కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి. యు కెన్ సీ రైట్. సో ఇవన్నీ కూడా ఒకవేళ ఇఫ్ యూఆర్ ప్రొసెసింగ్ మాస్టర్స్ డిగ్రీ ఇవన్నీ ఉండాలి. ఒకవేళ మాస్టర్స్ డిగ్రీ కాదు అని అనుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నా సరిపోతుంది. దేంట్లో ఉండాలి? అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అంటున్నాడు, ఓకే. సో మాస్టర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అంటున్నాడు. సో ఎన్ని ఉండాలి ఫర్ మాస్టర్స్ డిగ్రీ హోల్డర్స్? 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉండాలి? ఏరియా ఆఫ్ ప్రొడక్షన్ కావచ్చు, ఇన్ ఫుడ్ ఆర్ క్యాష్ క్రాప్స్, ఎగ్జాంపుల్ రైస్, వీట్, పల్స్. సో ఇవన్నీ స్పెసిఫికేషన్స్ మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వాళ్ళు కనుక అప్లై చేస్తే వాళ్ళకి 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ ఇన్ ఫుడ్ ఆర్ క్యాష్ క్రాప్స్, ఓకే. సో ఇవి దీనికి సంబంధించినటువంటి వివరాలు. అండ్ సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి 29 వేకెన్సీస్ ఉన్నాయి అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి, ఓకే. 29 వేకెన్సీస్ ఉన్నాయి అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి, క్వాలిటీ అష్యూరెన్స్, ఓకే, ఆర్మమెంట్ అమ్యునిషన్, ఓకే. సో
దీంట్లో మనం చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో మనకి 14 ఉండడం జరిగింది. ఎస్సీకి 4, ఎస్టీకి 2, ఓబీసీకి 8, ఈడబ్ల్యూఎస్కి 1 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. రైట్. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, 2 ఇయర్స్ ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఇన్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ విజువల్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆర్గానిక్ ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటున్నారు. ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ మెకానికల్ ఆర్ ప్రొడక్షన్ అడుగుతున్నారు అనమాట. ఓకే, సో దానితో పాటు ఎక్స్పీరియన్స్, 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రాక్టికల్ అనమాట, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ డెవలప్మెంట్ ఆర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అని చెప్పేసి మనకి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ థర్డ్ వేకెన్సీ వచ్చేసి 74 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి అసిస్టెంట్ ఇంజనీర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఎలక్ట్రానిక్స్ అనమాట. ఓకే, 74 వేకెన్సీస్ ఉన్నాయి, అసిస్టెంట్ ఇంజనీర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఎలక్ట్రానిక్స్. సో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఎస్సీకి వచ్చేసి 11, ఎస్టీకి వచ్చేసి 6, ఓబీసీకి 20, ఈడబ్ల్యూఎస్కి 1, అన్రిజర్వ్డ్ 36 ఉండడం జరిగింది. ఓవరాల్ గా 74 వేకెన్సీస్. రైట్. అండ్ దెన్ ఏజ్ లిమిట్ వచ్చేసి, అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఇన్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్, ఫిజిక్స్ లో కానీ ఎలక్ట్రానిక్స్ లో కానీ, ఫిజిక్స్ విత్ ఎలక్ట్రానిక్స్ కానీ. ఓకే, సో దాని నుంచి మాస్టర్స్ డిగ్రీ ఉండాలి, లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న సరిపోతుంది. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కావచ్చు, ఇన్ వన్ ఆఫ్ ద డిసిప్లైన్ సచ్ ఎస్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, సో ఎట్సెట్రా. రైట్. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 ఇయర్స్ ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ డెవలప్మెంట్ ఆర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రిక్ క్వాలిఫికేషన్స్ ఆర్ రిలాక్సబుల్ అంటున్నాడు. సో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇవన్నీ కూడా వివరాలు ఇచ్చాడు ఇక్కడ, క్లియర్ గా మీరు చూడొచ్చు. రైట్. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి టోటల్ గా 54 వేకెన్సీస్ ఉన్నాయి, అసిస్టెంట్ ఇంజనీర్ క్వాలిటీ అష్యూరెన్స్ జెంటెక్స్. సో ఇది కూడా మీకు ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిందే. రైట్. డైరెక్టరేట్ జనరల్ క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో ఓవరాల్ గా 54 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ బ్రేకప్ మీరు చూడొచ్చు, ఎస్సీకి 8, ఎస్టీకి 4, ఓబీసీకి 15, ఈడబ్ల్యూఎస్కి 2, అన్రిజర్వ్డ్ 25. అండ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉండడం జరిగింది. ఓకే, సో అప్పర్ ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ మాక్సిమం. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఇన్ వన్ ఆఫ్ ద సేమ్ యాజ్ ప్రీవియస్, మనం ఇందాక చూసినట్టుగానే ఉంది. ఇన్ వన్ ఆఫ్ ద డిసిప్లిన్స్ సచ్ ఎస్, చూడండి ఇక్కడ, మెకానికల్, మెటలర్జీ, టెక్స్టైల్, క్లాతింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ, ప్లాస్టిక్ టెక్నాలజీ, పాలిమర్ టెక్నాలజీ, సిరామిక్స్ టెక్నాలజీ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఎన్ ఇన్స్టిట్యూట్ అంటున్నాడు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 ఇయర్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ డెవలప్మెంట్ ఆర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ టెక్స్టైల్ అండ్ క్లాతింగ్ ఆర్ గార్మెంట్ డిజైనింగ్ ఆర్ టెక్స్టైల్ ప్రాసెసింగ్ ఆర్ మెటాలర్జీ ఆర్ ప్లాస్టిక్ ఆర్ పాలిమర్ సిరామిక్స్ ఎట్సెట్రా. యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్ గైస్. రైట్. నెక్స్ట్ వచ్చేసి 17 వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ టైమ్ స్కేల్ జేటీఎస్ అంటున్నారు. ఓకే, జూనియర్ టైమ్ స్కేల్ గ్రేడ్ ఆఫ్ సెంట్రల్ లేబర్ సర్వీస్ గ్రూప్ ఏ ఆర్గనైజ్డ్ సర్వీస్ కన్సిస్టింగ్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్, అసిస్టెంట్ వెల్ఫేర్ కమిషనర్, అసిస్టెంట్ లేబర్ వెల్ఫేర్ కమిషనర్, అసిస్టెంట్ డైరెక్టర్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో ఓవరాల్ గా మనకి జూనియర్ టైమ్ స్కేల్ జేటీఎస్ నుంచి 17 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. సో బ్రేకప్ మీరు ఇక్కడ చూడొచ్చు, అన్రిజర్వ్డ్ 8, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 5, ఎస్టీ 1, ఎస్సీ 2. సో ఒకసారి దీని క్వాలిఫికేషన్స్ కూడా చూద్దాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి డిగ్రీ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ డిగ్రీ అని అడుగుతున్నారు. సెకండ్ వచ్చేసి డిప్లొమా ఇన్ సోషల్ వర్క్ ఆర్ లేబర్ వెల్ఫేర్ ఆర్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఆర్ పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ లేబర్ లా ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్. ఓకే, సో అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్. ఓకే, డ్యూటీస్, వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, జస్ట్ హ్యావ్ అ లుక్ ఎట్ ఇట్. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి 9 వేకెన్సీస్ ఇన్ ద పోస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. సో దీంట్లో ఈ 9 వేకెన్సీస్ బ్రేకప్ కనుక చూసుకుంటే ఎస్సీ 1, ఎస్టీ 1, ఓబీసీ 1, ఈడబ్ల్యూఎస్ 1, యూఆర్, అన్రిజర్వ్డ్ 5 అనమాట. ఓకే, సో దీని రిక్వైర్మెంట్స్ చూద్దాము.
అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ ఉంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఎడ్యుకేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అడుగుతున్నారు. ఓకే, అండ్ ఇన్ అడిషన్ టు ఇట్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. దేంట్లో అంటే అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్, లీగల్ ఆర్ విజిలెన్స్ మ్యాటర్స్ ఇన్ సెంట్రల్ ఆర్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ అటానమస్ ఆర్ స్టాచ్యుటరీ ఆర్గనైజేషన్ ఇన్ సెంట్రల్ ఆర్ స్టేట్ పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్ ఆర్ యూనివర్సిటీ అంటున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి 1 వేకెన్సీ ఇన్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆయుర్వేద రచన షరీర్. ఓకే, ఓన్లీ 1 వేకెన్సీస్ ఉంది. దీనికి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 45 ఇయర్స్, ఎడ్యుకేషనల్ వచ్చేసి డిగ్రీ ఇన్ ఆయుర్వేద మెడిసిన్ ఫ్రమ్ అ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ బై లా ఆర్ స్టాచ్యుటరీ బోర్డ్. ఓకే, అండ్ సెకండ్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ద సబ్జెక్ట్ ఆర్ స్పెషాలిటీ కన్సర్న్ ఇన్క్లూడెడ్ ఇన్ ద షెడ్యూల్ ఆఫ్. ఓకే, సో దీనికి డిగ్రీ ఇన్ ఆయుర్వేద అండ్ అలాగే గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కూడా ఉండాలి. ఓకే, రైట్. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి 1 వేకెన్సీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇది వచ్చేసి ఆయుర్వేద మౌలిక్ సిద్ధాంత ఏవం సంహిత. ఓకే, డైరెక్టరేట్ ఆఫ్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ. సో ఇది ఓన్లీ 1 వేకెన్సీ ఉందండి. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 45 ఇయర్స్. సో దీంట్లో ఇట్స్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ గైస్. సో వీటికి సంబంధించి మీరు ఎప్పటి వరకు ఈ నోటిఫికేషన్ అన్నిటికి సంబంధించి 19th అడ్వర్టైజ్మెంట్ కి సంబంధించిన వాటికి మీరు లాస్ట్ డేట్ ఎప్పుడు అని అంటే జనవరి 13, 2022 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రింటింగ్ ఎప్పటి వరకు చేసుకోవచ్చు అంటే జనవరి 14 రాత్రి 11:59 వరకు మీరు సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ని ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే గైస్, దిస్ ఈస్ ఆల్. హోప్ దిస్ వాజ్ హెల్ప్ఫుల్. మోస్ట్లీ మీకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎక్కువగా వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో దే కెన్ స్టార్ట్ అప్లైయింగ్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ గైస్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.